సృష్టి వార్తలకు స్వాగతం. కరాటేతో మానసిక ఉల్లాసంతో పాటు విద్యార్థులకు ఆత్మసత్యం పెంపొందుతుందని మున్సిపల్ చైర్పర్సన్ నామాల ఉమ అన్నారు. సోమవారం సినారే కళామందిరం ఆవరణంలో ఒకీనావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు జరిగే సమ్మర్ క్యాంపులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై దాడులను అడ్డుకునేందుకు కరాటే ఉపయోగపడుతుందని, వేసవి సెలవుల్లో విద్యార్థులు కరాటే నేర్చుకోవాలని కరాటే నేర్పిస్తున్న ఎంఎం అన్నన్ను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే ఇన్స్పెక్టర్లు రజనీకాంత్, తిరుపతి అర్జున్ సింగ్, అరుణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మరక్షణ, సెల్ఫ్ డిఫెన్స్, ఆరోగ్యాన్ని కోసం మేము ఈరోజు 40 రోజులు సమ్మర్ క్యాంప్ను, కరాటే శిక్షణ తరగతులను సీనారే కళామందిర్లో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ప్రతి తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే, సమ్మర్ క్యాంప్కు ప్రతి తల్లిదండ్రులు వెళ్ళాలను నేర్పించాలని మేము మా కరాటే అసోసియేషన్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కరాటే ఒక స్పోర్ట్స్ కరాటేగా గుర్తింపు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇప్పటి నుంచే మేము పై స్థాయి అండర్14, అండర్7, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి పై స్థాయికి ఎదగాలని పిల్లలు మేము ఆశిస్తూ వాళ్ళు మెడల్స్ సాధించి పై చదువులకు, ఉద్యోగాలకు రిజర్వేషన్ పొందాలని మేము తల్లిదండ్రులకు, మా కరాటే అసోసియేషన్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సీనారే కళామందిర్లో మేము ఏర్పాటు చేస్తున్నాము. గారికి మరియు కరాటే ఇన్స్ట్రక్టర్ రజనీకాంత్కి మేము ధన్యవాదాలు. మాకు ఎల్లవెల్లా సహకరిస్తున్న మా కరాటే ఇన్స్ట్రక్టర్లు తిరుపతి, అర్జున్ సింగ్, అరుణ్ సింగ్ మరియు ప్రతి బ్లాక్ బెల్ట్స్లకు మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాం. మరియు ఆ తల్లిదండ్రుల విద్యా వాళ్ళకు కూడా మేము కరాటే అసోసియేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చిన్నపిల్లలు అయితేంది, పెద్దలు అయితేంది, వాళ్ళందరూ మన అన్నగారు ఎంతో అందరికీ చక్కగా కరాటే నేర్పి మంచి పేరు తెచ్చుకున్నందుకు అందరికీ చాలా బాగుంది. ఇంకా కూడా వీళ్ళు వచ్చి తల్లిదండ్రులు కూడా ఇంటికాడ ఉండకుండా పిల్లలను రమ్మని మంచిగా కరాటే నేర్చుకొని ఆరోగ్యం బాగుంటుంది, చదువులు కూడా ఇన్నిట్లలో కూడా అన్ని రంగాల ముందుండి ఈ కరాటే పోర్గౌరవం ఇంకా ముందుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా అన్నగారికి ఎన్నోటి నుంచో అందరికీ అన్ని కాలేజీలలో కూడా చిన్న పిల్లలు అప్పటి నుంచి నేర్పిండు కావచ్చు, ఆయన చక్కగా నేర్పుతాడు, అన్ని అవగాహన చెప్తాడు కావచ్చు, ఆయన మంచిగా నేర్పుతాడు. ప్రతి ఒక్కరు వచ్చి 5 గంటలకు వచ్చి అందరూ కరాటే నేర్పుకొని చెప్పి కోరుకుంటున్నాను. మూడు గ్రామాల సమస్యలు పరిష్కరించాలని ఏఐసిసి సభ్యులు కొనగాల మహేష్ అన్నారు. సోమవారం వేమనాడ మండలం సంగపల్లి గ్రామంలో నిర్వాసితులను కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని, నిర్వాసితులకు నష్టపరిహారం, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుండి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొడిసెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఆయిల్ కట్టి దాని పక్కపోయి అవసరం ఉంది. కేసు పెట్టినా అంతా కూడా చేయను, బాగా ఒత్తిడి చేస్తున్నాడు మా మీద. ఏది చేయించినా కానీ ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం.
సమస్యలు మాత్రం ఇంటున్నాయి. 65 సంవత్సరాలు కొడుకులు పంచుకునేది కావచ్చు, 4 ఎకరాలు మనిషి ఎకరం పంచుకున్నాడు. ఆ 4 ఎకరాలు పోయినంత మాత్రాన సంపాదించి ఈయననే కదా, ఈ ముసలిళ్ళకి ఎందుకు రావద్దు పాఠం? వాళ్ళు 4 ఇళ్ళు కట్టుకుంటూ ఈయన ఇంటికి 10 రోజులు ఆకలి ఊడ్చుకుంటూ అల్లు కలుగుకుంటున్నాను. ఆ ముసలి ఇట్లా బో పెట్టడానికి 20-30 దగ్గర వాళ్ళకి అందరికి వచ్చినాయి. సంకక్పల్లి పునరావాస గ్రామం కింద ఉన్న సమస్యల మీద గ్రామస్తుల కోరిక మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సంకక్పల్లి గ్రామాన్ని పూర్తి స్థాయి ముంపు గ్రామంగా ప్రకటించిన ఈ ప్రభుత్వం గృహాలు కోల్పోని భూములు కోల్పోయినటువంటి ఈ గ్రామ ప్రజలకు ఈ ప్రాంతంలో కేటాయించేటువంటి భూముల విషయంలో ముందుగా నిర్ణయించిన ప్రభుత్వ గెజెట్ నిబంధనలకు విరుద్ధంగా స్థానిక అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల జోక్యంతో వాళ్ళ పైరవీలతో న్యాయంగా గ్రామ ప్రజలకు దక్కాల్సిన కొన్ని ప్లాట్లు సరైన రీతిన కేటాయింపు జరగలేదనేది ప్రధానమైన సమస్య గతంలో మన దృష్టికి వచ్చింది. ఆ విషయం మీద పై అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసినాం, వాటికి వాళ్ళ నుంచి సమాధానం రాలేదు. ఈరోజు కాలనీ సందర్శన చేసి వాళ్ళ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని ఏదైతే భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించడంతో పాటు ఇండ్ల కేటాయింపు జరిగిందో దానిలో జరిగిన అవకతవకలు, తర్వాత గ్రామాన్ని ఆనుకొని గ్రామాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి వృత్తిదారులు, కుల వృత్తుల వాళ్ళు, కూలీనాలి చేసుకునే అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా 2013 భూసేకరణ చట్టం కింద దక్కాల్సినటువంటి సామాజిక ప్రభావాల అంచనా ప్రకారం దక్కాల్సినటువంటి పరిహారం దక్కలేదు కాబట్టి, ఇండ్లు దక్కలేవు కాబట్టి వాటి మీద కూడా పోరాటం చేయడానికి ఈరోజు సంకపల్లి గ్రామస్తుల సమక్షంలో నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వానికి గతంలోనే ఒకసారి ఈ విషయమై వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం, ఇప్పుడు చివరిసారిగా ఒక అల్టిమేటం ఇస్తున్నాం. 2 వారాల్లో ప్రభుత్వ పెద్దలు ఈ అంశంపై జోక్యం చేసుకోకపోతే ఖచ్చితంగా సంకపల్లి గ్రామస్తులతో కలిసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. మొదట రిప్రజెంటేషన్స్ చేస్తాం, వినకపోతే కలెక్టర్ ఆఫీసును ముట్టడించి కలెక్టర్ కార్యాలయ కార్యకలాపాలన్నిటి కూడా స్తంభింపజేస్తాం. అది కూడా కాకపోతే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి అధికార నివాసం ప్రగతి భవన్ కూడా ముట్టడించడానికి సంకపల్లి గ్రామస్తులు వెనుకకు పోరు. వాళ్ల వెంట ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ముందుండి కొట్లాడతామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తాం. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాజన్న ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సోమవారం వేమవాడలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత 3 సార్లు ఎమ్మెల్యే పదవికి పోటీ చేసినప్పుడు తన వెన్నంటే ఉన్న కార్యకర్తల అభిష్టానమే తన అభిష్టానమని అన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు వివరించారు. కాగా పలువురు ముఖ్య నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలని కోరారు. ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే త్వరలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు కార్యకర్తలు వెల్లడించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. పారే పారే పారే.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఏ విధంగా ప్రయాణం సాగించాలి, ప్రస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు అడుగు వేయాలనేటువంటి ఆలోచనతోటి మరి సమావేశాన్ని నిన్న రోజు అనుకోవడం, ఫోన్ ద్వారా నేరుగా అందరికీ నాతో సమాచారం అందినప్పుడు కూడా ఆయన గ్రామ బాధ్యులు మండల బాధ్యుల ద్వారా సమాచారం అందుకొని వచ్చినటువంటి మిత్ర బృందాలు అందరికీ కూడా మీకు నేను పాఠపడ్డని చెప్పాలని నేను కూడా నమస్కారం చేస్తాను. ప్రజా జీవితంలో 1990లో జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుండి ఇప్పటి వరకు మనం అనేక ప్రజా సమస్యల్లో ప్రజా పోరాటంలో ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిపించి ప్రాంతానికి అనేక కార్యక్రమాల్ని తీసుకుని వచ్చేటువంటి పరిస్థితులు మీ అందరూ కూడా ఉన్నారు. మీ అందరి కష్టము శ్రమ ఈ ప్రాంత ప్రజలు మరేటువంటి మనం ప్రస్తుత రాజకీయాల్లో మనగడ కొనసాగిస్తూ ఈ స్థితిలో మనం ముందుకు పోతున్నా చెప్పమని చెప్పడానికి గర్వపడుతున్న మాటలు సందర్భం తెలియజేస్తా ఉన్నా. మీరంతా అభిమానంతో మీ అంతా సహచర్యం నాకు లేకపోతే మీరు కూడా ఈ స్థానంలో ఈ స్థాయిలో ఉండేవని కాదేమని మాటకు సందర్భం చెప్తా ఉంది. 3 సార్లు ఎన్నికల్లో ఓడినా మీరైతే ఉంటామని చెప్పి ప్రజల కష్టాల్లో పాల్పంచుకొని ముందుకు పోతున్న తరుణంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కాస్త ఏం చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నా నిద్రపోతులతో ఒకసారి మనకి కావాలి అందుబాటులో ఉండవాలని కొంతమందికి ఈరోజు పెళ్లిలు, కొంతమందికి పేరెంటాలు, ఇతర కార్యక్రమాలు, కొంతమందికి మన ఆత్మీయ మిత్రులు ప్రపంచంలో రానటువంటి వాళ్ళు కూడా ఒకరిద్దరికి డిఎస్ఎస్తో హాస్పిటల్లో కూడా వ్యక్తిగత సమాచారాన్ని కూడా అందివ్వడం జరిగింది. వారందరూ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ క్రమంలో ఈ 28 సంవత్సరాల ప్రజా జీవితంలో మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఈ స్థానానికి నేను రావడానికి మీతో పాటు గౌరవ పాత్రికే మిత్రులు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన ప్రభుత్వం ఉంది. ఇలాంటి మీడియా ఎవరి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలకు సంబంధించినటువంటి మిత్ర బృందం కూడా ఎప్పటికప్పుడు మనం చేసిన కార్యక్రమాన్ని ప్రజలకు అందించి చేరవేసినందుకు మీకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వేరే ప్రజలకు మిత్రులకు ప్రజలకు సంబంధించిన మిత్రులకు ఎలక్ట్రానిక్ అదేవిధంగా మీ ద్వారా అన్ని మండలాల్లో ఉన్నటువంటి ప్రశ్నలు కూడా నేను నా వైపు నుంచి వారికి కూడా ధన్యవాదాలను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఒకసారి మీ ద్వారా ఉద్వేగంలో కొనసాగుతున్న క్రమంలో కూడా మనం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే క్రమంలో ఆ పార్టీ కాస్త సమయంగా ఉండడంతో వెంటనే ఆ పార్టీ నుంచి తెలంగాణ ప్రాంతంలో మన ప్రాంతం జరుగుతున్న అనేక కోసం వెంటనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక సంవత్సరం కాలం పాటు మనం ఇండిపెండెంట్గా ఉండి ప్రజల సమస్యల్లో పాల్గొని ఇండిపెండెంట్ గా పోటీయాలని మనం సిద్ధంగా కూడా జరిగింది. ఆ పరిణామాలను కూడా మీరు తెలుసు. ఒకే రోజు మనం అలా ఇండిపెండెంట్ నామినేషన్ వేసే కావచ్చు. మనం 20,000 మందితో నామినేట్ చేసినప్పుడు అందరూ కూడా ఇండిపెండెంట్ గానే అనుకున్నాం. వాళ్ళు కనుక్కోవడం ముందే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి పిల్లలు తీసుకొని పోవడం మనకు గుర్తుంటే బాగుంటుందని ఆలోచించి ఆ పార్టీ నుంచి మనం పోటీ చేయడం మళ్ళీ దగ్గరపడుతుంది. మన ఓటు కూడా జరిగింది. ఇచ్చి 53,000 పైసలకు ఓట్లు రావడం జరిగింది. ఆ రోజు మనం చెప్పడం జరిగింది ఓడినా ఈవెంట్లో ఉంటామని. అప్పటి నుంచి కూడా మనం ప్రజల మధ్యలో ఉంటూ ముందుకు వచ్చిన క్రమంలో 4 సంవత్సరాలు గడిచిపోయాయి. భారతీయ జనతా పార్టీతో స్వచ్ఛంద వ్యక్తులు ఏ పంచాయతీ వరకు లేదు. భారతీయ జనతా పార్టీ వచ్చాక మనకి ఇబ్బందికరమైన పరిణామాలు వ్యక్తిగతంగా ఎదురు కాదు ఎత్తుకొని చూడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ 2014 ఎన్నికల్లో మనం చేరుకోవాలంటే ఈ ప్రయాణంలో గెలవగలుగుతామా లేదు, ఈ క్రమంలో మనకు ఓటో పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర మిత్ర పార్టీ పొందుతున్నారు కానీ ఆహ్వానించే క్రమంలో మన ప్రయాణం అటువైపు తీసుకుందామనేటువంటి ఆలోచన చాలా మంది చెప్పినప్పుడు నీ ఒక్కరికి తీసుకునే నిర్ణయం కాదు కాబట్టి మనమంతా కూడా ఒక సంస్థ కుటుంబంగా 25 సంవత్సరాలు పోతున్నటువంటి క్రమంలో మరి మీ ఆశీస్సులు, మీ ఆలోచనలు, మీ యొక్క మద్దతు ఏ విధంగా మనం ముందుకు సాగుతూ బాగుంటుంది అనేటువంటిది తీసుకోవాలని చెప్పాడే ఈరోజు మనందరికీ కూడా ఆత్మీయ సమయం వేయడం అందరూ కూడా రమ్మని కూడా జరిగింది. దానికి ప్రత్యేకత అన్ని గ్రామాల నుంచి ముఖ్యులే మనం ఈరోజు రమ్మని మాత్రం ఆయా గ్రామాలు ఉన్నటువంటి మన బాధ్యులే రమ్మని గ్రామానికి 5 కూడా 6 కూడా పెద్ద గ్రామానికి 10 మంది 15 ముఖ్యమంత్రి రమ్మని చెప్పడం రావడం జరిగింది.
దయచేసి మీకు ఆలోచనలు అందిస్తే దాని ప్రకారం ఒక నిర్ణయం తీసుకుందని మాట్లాడిన సందర్భంగా మీరు తెలియజేస్తూ మనం గమ్యం 2019 ఎన్నికలు ఏ విధంగా మనం గెలుపొందడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం ఆలోచించాలి. ఆ రోజు ఇంకొక అంశం కూడా అనుకున్నాం, ముస్లిం మైనారిటీ వల్ల మనకి ఇబ్బంది తలెత్తుంది కాబట్టి ఆ కూడా ఒక దృష్టిలో పెట్టుకోవచ్చు అనేటప్పుడే ఈ రోజు ఈ మీటింగ్ కూడా అది కూడా ఒక ప్రాధాన్యతను సంతరించుకుందనే మాట కూడా ఈ సందర్భంగా చెబుతూ మరి మీ అభిప్రాయం దయచేసి అందిస్తే దాని ప్రకారం ఒక నిర్ణయాన్ని తీసుకుందని సందర్భంగా తెలియదు. మరొకసారి మరి నిన్నటి రోజే అనగానే కొనూరుపేట్ మండలం సుద్దాల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా గ్రామం నుండి ఎల్లమ్మ ఆలయం వరకు 15,000 రూపాయలతో ఎల్ఈడి లైట్లు అమర్చేందుకు పనులను జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రారంభించారు. సోమవారం గౌడ సంఘం నాయకులకు సర్పంచ్ కు ఎల్ఈడి లైట్లు అందించారు. గ్రామంలో గీతా పారిశ్రామిక గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మునిరాజుల కళ్యాణోత్సవం సందర్భంగా మొదటి రోజైనటువంటి ఈ రోజు పోషమ్మకు బోనాలు అంగరంగ వైభవంగా దాయితమ్ములతో దప్పు చప్పులతో శివసత్ర నృత్యాలతో యువకుల కేరింతలతో ఇట్టి ఉత్సవం సాగుతున్నది. మరియు రేపు కూడా ఎల్లమ్మ బోనాలు ఎల్లుండి సిద్ధియోగం కార్యక్రమం జరపబడుతున్నది. కావున భక్తులందరూ ఇది కార్యక్రమానికి చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనకు. వేమివాడ రాజన్నను సోమవారం దాదాపు 20,000 మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వేమివాడకు చేరుకున్నారు. ఉదయం 4 గంటల నుండి ధర్మ దర్శనానికి దారులు తీరారు. ఆలయంలో ఏర్పాట్లను ఈవో దూసరాజేశ్వర్ పర్యవేక్షించారు. కాగా ధర్మగుండంలో నీరు లేక స్నానాల కోసం భక్తులు ఇబ్బందులు పడ్డారు. అలాగే ఆలయంలో త్రాగునీటి లేకపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురైనారు. అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరారు. Thank you.
వార్త సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంత సెలవు. నమస్కారం.